मैडम मैरेज इज आर मेड इन हेवन अन्नारु कदा दानि मीद मी अभिप्रायं एंटि नो मैरेज इज आर मेड इन हेल एंटि ओन्ली लव मैरेज इज आर मेड इन हेवन एंटि तेडा इप्पुडु मी इंट्लो वाळ्ळु मी अक्कयिकि चूसे कदा पेळ्ळि चेशारु कानि आवि ट्रबल्स लो उंदा नुव्वे कदा चेप्पाव अवुनु अंदुकनि मनं लव चेसे पेळ्ळि चेसुकुंदां एमो एमो एंटि मा अक्क परिस्थिति चूसाक నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించనివాడు మంచివాడు అయ్యుండొచ్చుగా నాక నమ్మకం లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బునవాడై ఉండాలి అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అబ్బా ఏంటి ఒక్కగా ఉంది నాకు మాత్రం చలి వేస్తుంది చలిగా ఉందా నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా ఓ ఇదేవుడి మంచాల కల్పేసావ్ మీకేమైనా అభ్యంతరమా అబ్బే నాకేం అభ్యంతరం ఉంటుంది ఐ యామ్ వెరీ హ్యాపీ కాకపోతే నిద్రలో మీద కాలేసి అలవాటు ఉంది ఆ పరవాలేదు రండి మనమన లేడీసేగా గుడ్ నైట్ నానా ఏమైంది నానా 10000 డొనేషన్ ఇస్తేనే గాని సీటి వనంద మా వైస్ ప్రిన్సిపల్ मन देश विद्य व्यापार अंत अर्हत चुनाव శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతనకున్నంత పేరు ఉంది అంతా ఉట్టి బోటకమ్మ పేరు గొప్ప ఊరు దిబ్బ మా అమ్మాయికి 195 మార్కులు వచ్చాయమ్మ అయినా సరే సీట్ కావాలంటే 10000 డొనేషన్ అడుగుతున్నారు అసలే మా బతుకులు అంతంత మాత్రం అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మ ఈ కాలేజీలో డొనేషన్లా అదేంటి మీరు అలా అంటున్నారు మేము అంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే మీరు ఇక్కడే ఉండండి నేను ఎప్పుడే వస్తాను తొందర పడతావు చూడమ్మా అకౌంటెంట్ ఒక్క నిమిషం బయటికి వెళ్తావా చూడు సరోజిని ఈ మనసులో పావు నాకు అర్థమైంది ఏంటి లంచం ఇస్తున్నారా కాదు నీ వాట పైగా పెళ్లి కావాల్సిన పిల్లవి రేపు కట్నమది ఇచ్చుకోవద్దు ఆ అయ్యో వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా ఎవరి వాట వాళ్ళ మొహాన కొడుతున్నాను అంతెందుకు అకౌంటెంట్ కూడా 50000 ఇచ్చారు అకౌంటెంట్ గారు ఏంటి మేడం డొనేషన్ల కలెక్షన్ లో మీ వాటా ఎంత నాదే ఉందమ్మా చార్లో కరేపాకంత 15000 కమిషన్ లో మళ్ళీ కమిషనా అంటే ఇందాక 50000 అని చెప్పారు అది స్పెల్లింగ్ మిస్టేక్ చాలా అనుకోండి 24 గంటల టైం ఇస్తున్నాను ఈ లోగా ఎవరెవరి దగ్గర ఎంతంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి దబాయింపు మేము ఏమో ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను అబ్బే అదంతా ఎందుకమ్మా తిరిగి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం చూడండి బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది మార్కులు బ్రహ్మాండంగా వచ్చేనే సీట్ ఇవ్వండి అలాగే అలాగే మరేం పర్వాలేదమ్మా నువ్వు ఏ డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు తప్పు అలా చేయకూడదు మీరు వెంటనే వెళ్లి ఫీజు కట్టి జాయిన్ చేయండి మంచి పని చేశారు మేడం ఆ అమ్మకి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇచ్చారు సర్లే మీ అందరూ వెళ్లి మీరు కట్టిన డొనేషన్ ఆఫీసులో కలెక్ట్ చేసుకోండి ఇదిగో ఆ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి థాంక్యూ మేడం థాంక్యూ ఓకే బై మేడం మేడం లోపలికి వస్తున్నారు మొహం కడుకున్నా
అబ్బా మొహం కడుకోవడానికి బాత్రూమే డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే మే త్వరగా బయటికి వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను ఏంటి మొత్తానికి భలే దెబ్బ తీశారు ప్రిన్సిపల్ గారి కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు అవునా అవును కంగ్రాట్స్ దేనికి ఇక్కడి నుంచి మీరే వీపీ వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్ ఇదేంటి రక్తం రక్తం అదే ఏంటి ఉడుకు రక్తం ఉడుకు రక్తం ఉడక రక్తం అసలు ఏమైంది ముఖం కడుక్కుంటుంటే కట్ అయ్యింది మొహం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది ప్లాస్టిక్ మగ్గు తగిలి ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా అక్కడ మొటి ఉందిలే నిన్న లేదే అబ్బో రాత్రి ఒక తీయటి కలొచ్చింది తెల్లారేసరికల్లా మొటి అయ్యింది వయసులో ఉన్నాం కదా సరే ఉండండి ఆయింట్మెంట్ ఇస్తాను ఇప్పుడు ఎలా ఉంది హాయిగా ఉంది ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గొచ్చుకోవాలంది మీరు ఎప్పుడు సెల్లికి మాట్లాడతారు అవును వీపీని ఎదిరించే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది నీ చేతిలోంచి సౌందర్య ఐ టెల్ యు నిజంగా నీది లవ్ మ్యారేజ్ అవునే ఎలా చెప్తున్నారు మన్మథ రేఖ డీప్ గా పోతుంది నీకు చేతి రేఖలు చుట్టొచ్చా కాలు రేఖలు చుట్టడం కూడా వచ్చు ఇప్పుడు వద్దులే ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి లేదే బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలిసి ఉండకపోవచ్చు ఎనీవే నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మో చెయ్యి దాకా పోతుంది చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చేసినట్టున్నాయే మేడం నేను షాపింగ్ కి వెళ్తున్నాను వస్తారా రాను ఎందుకని నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అమృతాంజలి రేనా వద్దు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది నువ్వు వెళ్ళు సరే వస్తాను ఆ ఏ షాపింగ్ కాంప్లెక్స్ అదే తాజ్ పక్కన ఎందుకు అడుగుతున్నారు జస్ట్ లైక్ దట్ ఊర్కే స్వామి ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను దాన్ని సక్సెస్ చేసే భారం నీదే ఓహో లంచం మళ్ళీ వచ్చేస్తా అసలేం జరిగిందంటే ఏం కావాలి సార్ ఈ షాప్ కు వేరే దారి ఏదైనా ఉందా వేరే దారి ఏమీ లేదు అదొక్కడే దారి దేనికి సార్ ఏం లేదు వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడుగా రాని ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే
బాబిగాడు మిస్ 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 ఎవరు మీరు నోరు మూయరా నువ్వా తొందరగా ఏదైనా హోటల్ తీసుకెళ్ళరా అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి సౌందర్యం వెళ్ళిపోతుందిరా ఆచీ బ్యూటిఫుల్ హలో హలో థ్యాంక్ యూ ఇట్స్ ఓకే One photograph, please. Once again, please. Once more, please. Yeah, PA. Yeah, PA. Sir. Thoraga na zoom camera thi. Chidi kodi, sir. Prati samvatsaram ee hotel ki raavadam enduku? Kanapadda ammayalni photolu teeyadam enduku? హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా ఏయ్ ఇన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా నా కెమెరా వ్యూ కి సరిపడే ఫిగర్ దొరక్క ఓహో అందుకని ట్రై చేస్తున్నారన్నమాట చేయండి సార్ ఫాలో మీ గుడ్ మార్నింగ్ సార్ డాక్టర్ ఆహా బ్యూటీ Lovely. Excuse me. Huh? Excuse me. May I help you? One double room, please. Where? Bobby. Ento mandi? Iddaram. Nenu ma sister. Sister? Ah. Oh. Your sister. Fantastic. Hello. Beautiful. Hello. Huh? Can I have the registration form? Hello, Miss Sandra. No, Mandakini. Miss Sandra. Mandakini. Miss Sandra. Oh. Oh. No. Why? Chha. Asal picture chese chappu film ay poyinde ya. Yes sir. You see Miss Sandra. Hey, ikkada raavayya. Sir. Ida. Rendu vandaru. Thoragalli film pottra. Yes sir. Vellavayya. Oh my god. Ayyo na show. Dorikindi. గుడ్ మార్నింగ్ దీని రూమ్ ఏది షూకి ఒక రూమా ఇది వేసుకుని వచ్చిందే మిస్ ఆంధ్ర మందాగిని ఆవిడ రూమ్ ఇది ఓ ఎందుకు సార్ ఇది ఇవ్వటానికి మీకు ఎందుకు సార్ శ్రమ నాకు ఇవ్వండి నేను ఇస్తాను డోంట్ టచ్ ఆవిడ రూమ్ ఇది 420 సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ 240 ఇదిగో ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో ఒరేయ్ మేసన్ ఇద్రా ఇదిగో ఉందిగా నీ మిసం కదరా నా మిసం నీ మిసమా ఎస్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ మిసాంద్రా యువర్ షూ థ్యాంక్ యూ నో నో ఇట్స్ ఓకే యు నో హూ ఐ యామ్ రైడు రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా నీ అందం ముందు నా బ్రహ్మచారి అవుట్ మాకు అచ్చిన పని ఉంది దయచేసి మీరు బయటికి వెళ్తారా ఏంటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పని ఏముందయ్యా ఉందండి ఏంటే ఉంటే తప్ప చూడండి రాయుడు గారు ఎక్కడ ఎక్కడ ఉండు లుక్ మిస్ దిస్ ఇస్ టూ మచ్ చెప్పు అర్థం చేసుకో రేటండి థ్యాంక్ యూ మిస్ ఆంధ్ర థ్యాంక్ యూ ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం తప్పకుండా రండి బాయ్ అమ్మయ్యా ఏంట్రా అమ్మయ్యా నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు విగ్గు ఊడిపోయిందా ఇప్పుడు ఎలా ఎలా సాయంత్రం 8 పార్టీకి వస్తాడు ఫోటోలు దగ్గరుండి తీసుకురా అలాగే అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుందేమో రా